జాగింగ్ నీ హెల్త్ కు చాలా ఉపయోగపడుతుంది. అలాగే డాడీ. హాయ్ వేణు. హాయ్ బాగున్నావా? ఐఎమ్ సారీ రా, నీకు హెచ్ఐవి వచ్చిందటగా. హాయ్ బావా, ఎంత అయిపోయింది వచ్చి? రే బుజ్జి, రాజీ రండి. ఆగండి లక్ష్మి, నువ్వు తప్పు చేస్తున్నావమ్మా. చేయి చేయి కలిస్తే హెచ్ఐవి రాదమ్మా, అసురక్షిత లైంగిక సంబంధాల వల్ల వస్తుంది. హెచ్ఐవి ఉన్న వారితో కలిసిమెలిసి ఉంటే ఆ వ్యాధి రాదమ్మా. కలుషిత రక్తాన్ని రక్త మార్పిడికి ఉపయోగిస్తే వస్తుంది. హెచ్ఐవి ఉన్న వారితో కలిసి బోన్ చేస్తేనో కౌగిలించుకుంటేనో హెచ్ఐవి రాదు. అపరిశుభ్ర సిరంజి సూది ఎక్కువ మంది వాడితే హెచ్ఐవి వస్తుంది. అంటుకుంటే వచ్చే అంటువ్యాధి కాదమ్మా హెచ్ఐవి. హెచ్ఐవి ఉన్నవారికి ఇలా ప్రేమ పంచండి, మనోధైర్యం పెంచే స్నేహహస్తం అందించండి. హెచ్ఐవి ఎయిడ్స్ సోకిన వారిని అంటరాని వారిగా చూడకండి.